ఈ ప్లాటు ప్రభుత్వ విభాగాల చేత అనుమతి పొందినటువంటి లేఅవుట్లో ఉన్నదా లేదా? ఏంటి ప్రభుత్వ విభాగాలు అని అంటే మున్సిపాలిటీల పరిధిలో, కార్పొరేషన్ల పరిధిలో అయితే మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, దీన్ని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద, హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంది. చుట్టూత కొన్ని మండలాలు, కొన్ని వందల మండలాలు, కొన్ని వేల గ్రామాలతో ఇవాళ హెచ్ఎండిఏ పరిధిలో భూములు ఉన్నాయి హైదరాబాద్ శివారు ప్రాంతాలలో. కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలో వచ్చేటువంటి భూభాగాలలో చేసేటువంటి లేఅవుట్ అయితే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చి ఉంటుంది, హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ ఇస్తుంది, హెచ్ఎండిఏ ముద్రలు ఉంటాయి. లెటర్ ఉండడమే కాదు, లేఅవుట్ కాపీ ఉంటుంది, లేఅవుట్ పైన ముద్రలు ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, దీంట్లోనే గ్రామ పంచాయతీల పరిధిలో, కార్పొరేషన్ పరిధి దాటి బయటికి వెళ్తే గ్రామ పంచాయతీల పరిధిలో కూడా లేఅవుట్లు మనం చాలా చూస్తున్నాం. గ్రామ పంచాయతీల పరిధిలో అయితే డిటీసీపి అనుమతిస్తుంది లేఅవుట్కి. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, మన దగ్గర తెలంగాణలో కూడా ఉంది. ఈ డిటీసీపి ఇచ్చినటువంటి అప్రూవల్ చేయబడిన లేఅవుట్లోనే ఈ ప్లాట్ ఉందనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఎందుకు ఈ అప్రూవల్ పొందిన లేఅవుట్లలోనే ప్లాట్లు కొనాలి అని అంటే, కనీసమైనటువంటి 10% ఓపెన్ స్పేస్ పార్కు కోసం వదిలిపెడతారు. రోడ్లు వైడెన్గా 33 ఫీట్ తగ్గకుండా రోడ్లు వెడల్పుగా ఉంటాయి. అలాగే ఇతర డెవలప్మెంట్ కూడా, డ్రైనేజ్, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఈ అనుమతులు అన్నీ రావడానికి అవన్నీ చేస్తేనే అనేటువంటి కండిషన్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, ఆ అనుమతి పొందేటప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, గ్రామ పంచాయతీల నుంచి కూడా తెప్పించుకున్నటువంటి తీర్మాన కాపీల్ని కూడా, ఆయా లెటర్స్ని, ల్యాండ్ వ్యవసాయేతర భూమిగా, గృహ వినియోగాల కోసం ఉపయోగపడే భూమిగా వాటిని కన్వర్ట్ చేశారా లేదా, దాని నాల కన్వర్షన్ అంటారు, నానా కన్వర్షన్ చేపించారా లేదా, అవన్నీ కూడా చెక్ చేసినాక వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. కాబట్టి వాటిలలో మీరు ప్లాట్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత స్థానిక పాలక ప్రభుత్వాలు, పాలక సంస్థలు ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఈజీగా దొరుకుతాయి. అలా కాకుండా అనుమతి లేని లేఅవుట్లలో మీరు ప్లాట్ కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు అనంటే, గతంలోనే చాలా దఫాలుగా ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్రూవల్ పొందని లేఅవుట్లలో మీ ప్లాట్ ఉన్నట్టయితే దానిని రెగ్యులరైజ్ చేసుకోండి అని పలు దఫాలుగా జీవోలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2015లో ఆ జీవో వచ్చింది, అక్టోబర్ 28 నాడు. దాన్ని 2016 డిసెంబర్ వరకు కూడా అవకాశం ఇచ్చున్నారు. ఆ ద్వారా ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేయబడినట్టయితే ఆ ప్లాట్ ఇబ్బంది లేదు. అట్లా రెగ్యులరైజ్ చేసిన ప్లాట్ అయితే హ్యాపీ, మీరు కొనండి. రెగ్యులరైజ్ చేయలేదు, డిటీసీపీ లేదు, హెచ్ఎండిఏ లేదు, ఎల్ఆర్ఎస్ చేత రెగ్యులరైజ్ చేయలేదు, అది కొనాలా వద్దా అనే డౌట్ మీకు వస్తే, కానీ ప్రభుత్వ ఆలోచనలో మాత్రం ఎక్కువ ఫైన్తో ఫ్యూచర్లో ఎల్ఆర్ఎస్ కోసం మనం వెళ్ళినట్టయితే, ఇవాళ 100 రూపాయలు ఫైన్ కడితే రెగ్యులరైజ్ అయ్యేటువంటి ప్లాటు రేపటికాడ 1000 రూపాయలు కడితే రెగ్యులరైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. చాలా 4 రెట్లు 5 రెట్లు ఫైన్ పెంచి ఫీజు వసూలు చేసి ఆ రకంగా రెగ్యులరైజ్ చేయబోతాము అని చెప్పేసి ప్రభుత్వం పలు దఫాలుగా హెచ్ఎండిఏ వాళ్ళు కానీ డిటీసీపీ వాళ్ళు కానీ అధికారులు ప్రకటిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా పర్వాలేదు అనుకుంటే కనుక కొనుక్కోవాలా వద్దనేది మీరే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి అప్రూవల్స్ అనేటువంటి అంశాన్ని కీలకమైన అంశంగా కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను.